హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఏజ్ యూట్యూబర్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా అదే మన వినాయక చవితి వీడియో ఆ వీడియోలో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఈ చీరకి ఒక స్పెషల్ ఉంది అనేసి అంటే నార్మల్ స్పెషల్ అంటే నార్మల్ స్పెషల్ కాదండి అసలు అంటే నాకు తెలిసి రేర్గా జరిగే సిచ్యువేషన్స్ అన్నమాట ఎందుకు రేర్గా జరిగే సిచ్యువేషన్స్ అన్నానంటే ఈసారి విత్ రెడీమేడ్ బ్లౌజ్ అనేది నాకు మామయ్యేమో అమెరికా నుంచి తీసుకొచ్చారు ఏంటి స్పెషల్ అత్తయ్య అంటే కొడలికి తీసుకొస్తారు కదా అనుకుంటున్నారా అదేం కాదండి 12 ఏళ్ళల్లో నాకు ఫస్ట్ టైం తీసుకొచ్చారు అది కూడా నేను నెగటివ్గా చెప్పటం లేదు చాలా చాలా హ్యాపీ ఎందుకంటే ఆమె ఇండియన్ కాదు ఓకే ఆమెకి ఇండియన్ షాపింగ్ తెలియదు చీరలు అసలు ఆ సెలెక్షన్ ఏంటి ఎవరు ఏం కట్టుకుంటారో ఎలాంటి ఇప్పుడు ఏంటి ఫ్యాషన్ ఏంటి అనేది తెలియదు సో అటువంటి ఆమె పోనీ ఒకవేళ ఇండియా వెళ్ళారా టూరిస్ట్గా ఇండియా వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా మంచిగా అనిపించి తీసుకొచ్చారంటే అది కూడా కాదు ఆమె అమెరికాలో ఉంటున్నప్పుడు అంటే ఎలాగో ఈజిప్ట్ వస్తున్నాం కదా తీసుకెళ్ళాలనేసి ఆమె నా కోసం తీసుకొచ్చిన శారీ ఇది ప్లస్ రెడీమేడ్ బ్లౌజ్ ఏంటంటే అది అందరికీ ఫ్రీ సైజ్లా తెచ్చేసారనమాట అది మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అది నేను వేసుకుంటే నాకు అది ఫుల్ ఇంకా చెప్పనవసరం లేదు అంత లూజ్ అయిపోయింది కానీ అది స్లీవ్స్ ఏంటంటే మనకి 3/4 స్లీవ్స్ లాగా ఇచ్చారు అందులో ఇది పేపర్ మెటీరియల్ లాగా ఉందన్నమాట స్టిఫ్గా ఉండింది చాలా అన్కంఫర్టబుల్గా ఉంది సాఫ్ట్గా లేదు చిరాకు వచ్చింది సో ఏం చేశానంటే ఇంత హాట్ వెదర్లో ఇంత అవసరమా అని చేతులు పీకేశాను ఆ స్లీవ్స్ తీసేసి ఇలా స్లీవ్లెస్ వేసుకున్నాను ఒక ఏంటంటే లక్ చిన్న డిజైన్ ఉంది చూడండి స్లీవ్లెస్ అండ్ స్లీవ్స్ తీసేయగానే చిన్న డిజైన్ ఉంది ఇక్కడ సో అలా అడ్జస్ట్ అయిపోయింది అనమాట సో అదే అండి ఈ చీర యొక్క స్పెషాలిటీ 12 ఏళ్ళలో నాకు మా అత్తగారు పెట్టిన ఒక ఫస్ట్ సారీ అనమాట అంటే అది నిజంగా అది ఒక మూమెంట్ కదా అంటే పెళ్ళప్పుడు అమ్మగారు ఇచ్చిన చీర తర్వాత అత్తయ్య గారు పెట్టిన సారీ ఉంటుంది ఎంతన్నా ఎంత ఇంటర్నేషనల్ మ్యారేజెస్ అన్నా కూడా సెంటిమెంట్స్ అంటూ ఉంటాయి సో మా అత్తగారు పెట్టిన మొదటి చీర 12 ఏళ్ళ తర్వాత అది కూడా ఆమె ఇండియన్ కాకపోయినా తెలుగు అటువంటి సంప్రదాయాలు తెలియకపోయినా నా కోసం అంటూ అక్కడికి అంటే అందులోని ఇండియా నుంచి తీసుకుని రాలేదు అమెరికా నుంచి తీసుకొచ్చారు సో వెరీ వెరీ స్పెషల్ అన్నమాట ఈ విషయం చెప్దామనే నేను వేరేగా బ్లాగ్ చేస్తానన్నాను అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఆ రోజు పూజ అదే పూజ టైంలోని అంటే ఎలా అయిందంటే ఈ సారీ మాత్రం అసలు ఎప్పుడు 12 ఏళ్ళలో ఇప్పుడే ఎందుకు చేశాను అనుకోవచ్చు మీరు ఇన్నేళ్ళు చేయలేంది అంటే ఇంకేం కాదండి అది లాస్ట్ ఇయర్ విగ్రహం తీసుకున్నాను కదా అది ఒక డెకరేషన్ పీస్లా తీసుకున్నాను ఆ డెకరేషన్ పీస్ ఎలాగో వినాయకుడు విగ్రహం డెకరేషన్ పీస్లా తీసుకున్నాను కదా ఆయన అలా వదిలేయడం ఎందుకు ఆ స్టాచ్యూ అలానే అంటే ఇదే ఇండియన్ విగ్రహం ఇంకెక్కడైనా ఇండియాలో ఎవరైనా ఉంటే చేస్తారు కదా వాళ్ళు ఏమైనా కనీసం ఒక హారతో ఒక అగరబత్తో ఏదో వెలిగిస్తారు కదా అటువంటిది నేనేందో చేయకూడదు అలాగే రామి చాలా నుంచి అడుగుతున్నారండి అంటే మూవీ ఎఫెక్ట్ ఏంటంటే మూవీస్లో కనపడతాయి కదా ఈ పండగ హోలీ ఎలా చేసుకుంటారు పండగలు ఎలా చేసుకుంటారు అనేసి సో అడిగారనమాట నువ్వెందుకు ఎప్పుడు చేయలేదు రామికి ఏంటంటే ఒక ఆశ అదేంటి ఆమె వాళ్ళ హస్బెండ్కి పూజ చేస్తుంది నువ్వు నాకు పూజ చేయవా అని అడిగారు సో ఆ స్పెషల్ పూజ అవన్నీ ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దామనేసి ఈ ఇయర్ ఇలాగా చేశాననమాట అందరు చేద్దాము అనుకునే తడవండి అది ఎంత బాగా సక్సెస్ఫుల్ అయ్యిందంటే అంటే ఫస్ట్ యాక్చువల్లీ నాకు 3-4 డేస్ నాకు సిక్ అయిపోయాను అనమాట సో అందుకనే చవితి నాడు చేయలేదు ఇట్స్ ఓకే 9 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు మనసు బాగుంటే అనుకున్నాను సో అదే టైంలోనే నాకు మా ఫ్రెండ్ నైజీరియా నుంచి వచ్చినప్పుడు కోకోనట్లు తీసుకొచ్చింది ఇక్కడ కొబ్బరికాయలు చాలా 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 రేర్ అండి చాలా దూరం వెళ్ళి తీసుకొని రావాలి అంత దూరం పోయి తీసుకొచ్చినా కూడా ఇంటికి తీగానే అది పాడైపోతుంది అనమాట అంటే అది గ్యారంటీ లేని కాయలు నీళ్లు పోసేసి పాడు చేసేస్తారు సో ఇంటికి ఎప్పుడు మేము తీసుకొచ్చినా కూడా సగానికి పైగా పాడైపోయి ఉంటాయి అందులో తక్కువ రేట్లు కూడా కాదు ఒక్కొక్కటి 50-100 రూపాయలు అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క కొబ్బరికాయ సో ఈసారి ఏమి అమ్మాయి నైజీరియా నుంచి వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ టైంలో చూడండి నేను చేస్తాను అనేటప్పుడు ముందు 2-3 రోజుల ముందు తీసుకొచ్చింది కొబ్బరికాయలు బా అవి చూడగానే ఫుల్ స్క్విష్ అయిపోయాను నేను అది అయిపోయిందా తర్వాత మామ జస్ట్ 3 రోజుల ముందు వచ్చి చేరిచ్చారు నాకు అది కూడా పండక్కే అనుకోవచ్చు కదా అలాగే చింతపండు ఇక్కడ అంటే బాగుండదు నేను మంచి చింతపండుతోనే పులిహోర చేద్దాం అనుకున్నా ఆ అమ్మాయి నైజీరియా అమ్మాయే చింతపండు తీసుకొచ్చింది సో అది అలా సెట్ అయింది అలా ఏంటంటే ఏమో అవన్నీ బాగా కుదిరాయి అన్నమాట ఈసారి అలాగే మీరు ఎప్పుడు పండగలు ఎలా చేసుకుంటానంటే ఎప్పుడు ఇలా చేసుకోనండి రామికి ఒకసారి చూపిద్దాము ఆ ట్రెడిషన్ అనేది ఎలా ఉంటుంది అనేసి చూపిద్దాము ఆ ఆహారం
అసలు ఎందుకు మనం ఉండ్రాలు ఎందుకు చేస్తాము, తర్వాత ఈ టైంలోనే ఎందుకు ఎక్కువ ఆవిరి కుడుములు ఆవిరితో చేసినవి ప్రసాదాలు ఎందుకు పెడతారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. ఈ సీజన్లో మనం ఇప్పుడు తింటే అదేంటంటే ఆయిలీ ఫ్రీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ తినకూడదు. ఇది సీజన్ కాదు కదా, అంటే ఎండాకాలం వర్షాకాలం ఈ టైంలో. సో సీజన్ ఏ పండగ వచ్చినా కూడా ఇండియాలోని ఏదైనా ఫెస్టివల్ తీసుకోండి, అది ఆ వాతావరణానికి తగ్గట్టుగా మనం ఆ ప్రసాదాలు కూడా అన్నీ సెట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఏ టైంలో ఏ తింటే మంచిదో అది ముందుగానే అన్నీ సెట్ చేసుకొని అవన్నీ తయారు చేయడం జరిగింది. ఆచారాలు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట రామికి. ఓకే ఓకే అంత ఉందా అనేసి మనం సైన్స్ మనం ఇటు కూడా ఆలోచించాలి. సో అలా ఏంటంటే అన్నీ కూడా స్టీమ్డ్ ఐటమ్సే కదా, రైస్ ఫ్లోర్తో స్టీమ్డ్ ఐటమ్స్ ఉండ్రాలు కానీ మోదకాలు కానీ లోపల కొబ్బరికాయ కొబ్బరి కూర అన్నీ పెట్టి చేసేది. సో హెల్త్కి కూడా మంచిదని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నమాట. సో అది ఈ ఈ చీర యొక్క విశేషం ఈరోజు, అలాగే ఈ నా పండగ యొక్క మొత్తం తాత్పర్యం అన్నమాట, పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నా దగ్గర ఇంకా స్టాచ్యూస్ ఏమీ లేవండి, నా దగ్గర ఏమి విగ్రహాలు కానీ ఏం పూజలకు సంబంధించిన ఏమీ లేవు. సో మరి ప్రతిదానికి ఇలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈ రోజు మాత్రం అలా అయ్యింది, దేవుడి దేవల్ల ఏదో అంత కరెక్ట్గా బాగా జరిగింది. అలాగే మా అమ్మగారు నాన్నగారిని తలుచుకోవాలని ఒక ఉద్దేశం కూడా నెరవేరింది. ఎప్పుడు రోజు అంటే తలుచుకుంటాం కానీ ఇలా పండగలకే కదా వాళ్ళ పేరు, ఇంకా కొంచెం అమ్మ బాగున్నారు ఇలా చేశానమ్మా అని చెప్పుకోవడానికి కూడా. సో ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు భగవంతునికి ఎప్పుడూ నేను కృతజ్ఞతలు. థ్యాంక్స్ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.